ఈ న్యూస్ కు స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయిబాబా సమాధిని దర్శించుకున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. మలేషియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తై పోసిన సందర్భంగా బంగారు తేరు. ఈ రథం వరకు 150 టన్నులు, విలువ 150 కోట్లు. జిల్లా కమ్మదూరు మండల కేంద్ర మదర్ స్ఫూర్తితోనే ఈ తొలి అడుగు. గత 50 సంవత్సరాల క్రితం జిల్లాలో అడుగు పెట్టి నిరుపేదల కుటుంబాలను అండగా నేనున్నానంటూ భరోసా కల్పించిన ఫాదర్ పేరన్ మాంచో ప్రేరణ స్ఫూర్తితోనే సేవా రంగాల్లోకి తొలి అడుగు వేశారని అనంత ఆదర్శ చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బాబు నాయక్ గౌరవాధ్యక్షులు హనుమంతురెడ్డిలను అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనందు రోగులకు గర్భిణీలకు అన్నదాత కార్యక్రమాన్ని అనంత ఆదర్శ చారిటేబుల్ ట్రస్ట్ సభ్యులు నేతృత్వంతో అన్నదాత కార్యక్రమాన్ని మంగళవారం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంత బాగా ఆరోగ్యంగా పోతుంది, అంత తెలివితేటలతో కూడా పుడతారు అనమాట. ఏదో మూఢనమ్మకాలు ఇంతకు ముందు చెప్పినట్లు ఏమి పెద్దలు చెప్తారు కదా, ఎక్కువ తింటే పిండం లాభ అయిపోతుంది, నాకు కష్టమవుతుంది అని. అవన్నీ మూఢనమ్మకాలు అవి. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి. బాగా నీళ్ళు ఎక్కువ తాగండి, ఈ ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగండి. తర్వాత ఈ యొక్క రాళ్ళు ఈ న్యూస్ కు స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పెన్షన్లు తొలగించారు. ఆదుకునేదేవరు. పురపాలక సంఘం తమ పెన్షన్ల కోసం నిరసన బాట పెట్టిన బాధితులు అర్హులైన ఏ ఒక్కరికి అందని పెన్షన్లు. ఆసరా పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణలోనే కాదు, చివరకు పంపిణీ సందర్భంగా కూడా అదే గందరగోళం చోటు చేసుకుంది. తొలి లబ్ధిదారులు అదే రీతిలో ఇబ్బందులు పడవలసి వస్తుంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, సామాజిక భద్రత పెన్షన్లు ఆసరా పంపిణీలకు అని ఎన్ని ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం గొప్పగా చెప్పుకున్నా వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగానే ఉన్నాయి. అర్హతలైన పెన్షన్లు పంపిణీ జరుగుతుందని ఆదిలోని హంసపాదుకుల్లాగా తొలి రోజే వృద్ధులు, వికలాంగులు చుక్కలు చూపిన అధికారులు. ఉపయోగపడితే ముసలమ్మ ఈయనతో వచ్చే
పెన్షన్ కూడా తీసుకురేసినారంటే ఈ ప్రభుత్వం ఎలా ఇచ్చేస్తుందో ఇది పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఇప్పిస్తాను. నాకు వృద్ధా పెన్షన్లు వస్తున్నాయి, ఈ నెల నుంచి నాకు పెన్షన్ రాలేదు, ఎలా బతకాలా? ట్యూషన్తో పెన్షన్తో నేను బతుకుతున్నాను, నేను ఎలా బతకాలా? అది ఇదైన సమయంలో నాకు పెన్షన్ తీశారు. అది కాకుండా మా పక్కన వాళ్ళంతా కూడా బాధలు పడి ఏడుస్తున్నారు. ట్యూషన్ ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడంతా మాకు పెన్షన్లు బాగా వస్తున్నాయి, ఇతను వచ్చిన తర్వాతనే మాకు నోట్లు కొట్టి ఈ విధంగా చేస్తున్నారు. అప్పుడు పని చేస్తున్నాం, పని చేయలేము, ముసలి ఇప్పుడు కూడి పెట్టే వాళ్ళ సార్. మా గమాన్ ఇవ్వాలి సార్, కాలు ఇచ్చినాయి సార్. కూడి ఇల్లు కొల్లేదు సార్, మాకు అది ఒకటి ప్రైజ్. ఇల్లు కొల్లేదు సార్, మాకు ఇల్లు కొల్లేదు సార్. రాసినాం సార్, ఆడల్లా ఆడ రాబిచ్చినాను. వాళ్ళు మన్నారు చెంచేళ్ళ చెంచే మన్నారు చార్మన్ వాళ్ళు చే వాళ్ళ అమ్మ చెల్లి మీకందరికీ న్యాయం జరిగే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అండగా ఉండి పెన్షన్ ఇస్తామని కూడా మేము ప్రమాణం చేస్తాం. శ్రీకాళహస్తి పట్టణం కైకాలి వీధిలో ఉంటున్నాను. ఆరు నెలల నుంచి కొత్తగా ఫెన్షన్ రాసుకుంటే ఇంతవరకు రాలేదు, అది ఇది సమాధానం చెప్తున్నారు అధికారులు. ఈ మధ్య ఏమని అంటే ప్రజా సాధికార సర్వే చేసుకోమని మళ్ళా వారం రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. అక్కడ కూడా అధికారులు ఈరోజు రా రేపు రా సర్వర్ రావడం లేదు, ఏదో ఒక సమాధానం చెప్పి నన్ను తిప్పించుకుంటున్నామన్నారు, కానీ ఇప్పటి వరకు నాకు న్యాయం చేయలేదు. మీరైనా దయచేసి అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళి ప్రజా సాధికార సర్వే చేసుకోమని చెప్పారు సార్. ఇక్కడ వారం నుంచి వస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఆయన ఈరోజు రా రేపు రా అంటున్నాడు, పొద్దున వస్తే సాయంత్రం 5 గంటలకు రమ్మంటున్నాడు, 5 గంటలకు వస్తే ఇప్పుడు కాదు రేపు రమ్మంటున్నాడు. ప్రతిరోజు అదే సమాధానం చెప్తున్నారు ఆయన. ఎం శ్రీనివాసులు ఆ సర్వే చేసే సార్, ఆయనే ప్రజా సాధికార సర్వే చేసే సార్ ఆయనే. సార్ ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకోరా, దాన్ని ఎన్రోల్మెంట్ చేసి ప్రజా సాధికార సర్వే చేస్తానని చెప్పాడు. రోజు వస్తుంటే ఇప్పుడు రావడం లేదు, రేపు రా
లేదు సాయంత్రం 5 పైన రమ్మని చెప్తున్నాడు. ప్రతిరోజు అదే చేస్తున్నాడు. పొద్దున వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఫోన్ చేస్తే చిత్తూరులో ఉన్నాను, రే సోమవారం రా అని మళ్ళీ సమాచారం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆకట్టుకున్న దొంగల దోపు ఉత్సవం. దొంగలు బాబాయ్ దొంగలు పట్టుకోనంటూ ఆలయ అర్చకులు పరిచారకులు కేకలు భక్తుల మేళతాళాలు. దొంగల దోపు ఉత్సవం అత్యంత ఉత్కంఠరంగా సాగి ముక్కోటి ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో ఇదొక వినోదాత్మక ఉత్సవం. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి జ్ఞానాభికారులతో పాటు తొండమండలాన్ని పరిపాలించే తొండమాండ చక్రవర్తి ఉత్సవమూర్తి చతుర్మడ వీధుల్లో ఊరేగించారు. పూర్వం ఇక్కడ ఈ ప్రాంతం తొండమాండ చక్రవర్తి పరిపాలనలో ఉండేది. ఆ సమయంలో స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలు పట్టు చీరలను దొంగలు అపహరించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తొండమాండ చక్రవర్తి మారువేషంలో వెళ్లి దొంగలను దోచుకు వెళ్లిన ఆభరణాలు పట్టు చీరలను తిరిగి తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. వెనకాల వెహికల్స్ ఆపేయండి, ప్రదర్శన ఉంది, ప్రదర్శనము. వెహికల్స్ పంపించతో సెక్యూరిటీ హోంగార్డ్స్ ముందుకు రండి. ఆది దంపతులందరూ ఆది దంపతులను మహామునులందరూ దర్శించి వేద వాక్కులతోనూ స్తోత్రములు ఇచ్చి వారికి తమ విషయములను తాము చేసే క్రతువులు తపస్సులు విఘ్నము లేకుండా చేసుకునేవాళ్ళు. కానీ దుర్మార్గులకు రాక్షసులు కలిసి సోమస్కందుడు గద్దించను, దొంగలు ఇట్లు పలుకుచున్నారు. ఇటువంటి దొంగతనములను మళ్ళీ ఎప్పుడు చేయవద్దని అమ్మవారు స్వామివారు అది ఓం నమః స్వాగతం. బాయిలర్ కోళ్ళకు వివిఎఫ్బి వైరస్. ఇప్పటి వరకు గుడ్లు పెట్టే కోళ్ళకే వచ్చిన వివిఎఫ్బి వైరస్ బాయిలర్ కోళ్ళకు కూడా సోకుతుంది. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బుడుగవాడి లంక గ్రామానికి చెందిన ఏరుబండి ప్రసాద్ అనే రైతు ఫారంలో సోమ మంగళవారాల్లో 2050 కోళ్లు బాయిలర్ కోళ్లు ఈ వైరస్ తో మృతి చెందాయి. మొత్తం 2300 కోళ్లకు గాను
250 కోళ్లు మాత్రమే ఇంకా బ్రతికి ఉన్నాయి. అవి కూడా మృతి చెందే పరిస్థితి ఉంది. సుమారు 6 లక్షల నష్టం వాటిల్లినట్టు రైతు ప్రసాద్ తెలిపారు. దయచేసి కొన్ని రోజుల పాటు చికెన్ తినకూడదని వైద్యులు చెబుతున్నారు. మాంస ప్రియులు గమనించవలసిందిగా కోరు. ఏమవుతుంది అది వైరస్ వల్ల? నొక్కబడుతుంది కదండి, ఇంకా అయిపోయింది అనిపించింది. ఈ ఎంటుకలు నెక్కబడుతుంది కదండి, ఎంటుకలు నెక్కబడితే అయిపోయిందండి. ఎంటికలు రాలిపోతున్నాయా? తూర్పు గోదావరి జిల్లా రాములపురం ఈతకోట టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న గ్యాస్ వాటర్ తో అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ఎలా ఊర్లేస్తుంది చూడరు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సుప్రీంకోర్టుకు తీర్పుగా నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, ప్రముఖ దళిత నేత కాలువల గాంధీ, ఐఎన్టీయూసీ నాయకులు తాళూరి రాజు, ఏఐటీయూసీ నాయకులు తోకాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లో రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ హైకోర్టుకు వెళితే హైకోర్టు ఇది చాలా దుర్మార్గం, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇంకా ఉద్యోగాలు పొందక్కర్లేదు, వీళ్ళందరూ వీళ్ళందరూ బాగుపడిపోయారా, దీన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు చెప్తే దాన్ని పునఃపరిశీలించి మార్పు చేయకుండా వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ సుప్రీంకోర్టుని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేసి ఇది ఆర్టికల్ 16(1), 16(4) ప్రకారంగా అందరికీ సమానమైన అవకాశాలు హక్కులు ఉండాలని అందులో పొందుపరిస్తే ఆ కోర్టు ఈరోజు ఏం చెప్తుందంటే ఇద్దరు జడ్జీలు ఇది ఖచ్చితంగా ఇవ్వాలని ఎక్కడా లేదు,
ఆ దేశ ఆ రాష్ట్ర యొక్క చిత్తశుద్ధిపైన ఆ రాష్ట్ర యొక్క మంత్రులపైన ఆధారపడి ఉందని తీర్పు ఇవ్వడం చూస్తుంటే ఇది పెద్ద దుర్మార్గం. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రిజర్వేషన్లు లేకుండా చేయడానికి ఈ విధమైన తీర్పు, ఇప్పటికే ఇంతకుముందు సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది ఎస్సీ ఎస్టీ చట్టంలో వెంటనే అరెస్ట్ చేయొద్దని. అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరిగి అనేక మంది ఆ పోరాటంలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ కూడా సుప్రీంకోర్టు ఒక రివ్యూ వేస్తే సుప్రీంకోర్టు బీజేపీ ప్రభుత్వం చెప్పబట్టింది. ఆ రోజు వద్దని చెప్పింది నువ్వే, ఈరోజు ఏ విధంగా రివ్యూ వేస్తామని. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓబీసీ యొక్క రిజర్వేషన్ కాలదోయడానికి ఇప్పుడు కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగానే ఎన్ఆర్సీ ఆ పిఆర్సీని కూడా తీసుకొచ్చి వీళ్ళని భారత పౌరులుగా లేకుండా చేయాలని కుట్ర చేస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున వామపక్షాలు, దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఇప్పటికీ ప్రధానమంత్రి దీని మీద రివ్యూ చేసి ఖచ్చితంగా ఆర్టికల్ 16(1), 16(4)ని ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సరైన కొనుకొస్తని చెప్తారని తెలియజేస్తారు. స్వాగతం. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 10వ వర్ధంతి మాజీ శశిశాఖ మంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్, న్యూఢిల్లీ సభ్యురాలు లక్ష్మీదేవమ్మ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు లక్ష్మీదేవమ్మ పెద్ద కుమారుడు శ్రీధర్ అమ్మ ఆత్మశాంతి చేకూరాలని వాళ్ల దేవుణ్ణి ప్రార్థన చేసి అమ్మ చేసిన ఎనలేని సేవలను కొనియాడారు. పడదు మామ, ఈ పక్క రైట్కి వస్తుంది చూడు మామ, ఇటుకు వస్తాం మామ, ఇటుకు రా. కింద నిలబడితే బాగా వస్తారా? కింద ఎవరు రెడీ? కరోనా సోకిందంటూ వ్యక్తి ఆత్మహత్య, తనకు కరోనా వైరస్ సోకిందంటూ అనుమానంతో శ్రీకాళహస్తిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టెంబుడు మండలంలో శేషమనాయుడు కండ్రికకు చెందిన బాలకృష్ణ గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రాయకు వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందంటూ డాక్టర్ చెప్పారు. మేమందరం దగ్గరికి వస్తే పరిగిస్తే వెళ్తాడు. మనం డైరెక్ట్ గా దేవుడి దగ్గర పోవడం ఎక్కువ, ఈ టీవీలో అవేర్నెస్ వీడియోలు ఎక్కువ చూడడం వల్ల ఆయన భయపడిపోయినాడు. ఇంకన్నా అవేర్నెస్ కల్పిస్తే మా నాయన డాక్టర్లు ఇంకెవరు చనిపోకుండా ఉంటారు. నా క్వాలిఫికేషన్ ఉంటే ఆయన వచ్చి చెప్తే ఆయన డ్రెస్సింగ్ కన్నా భయపడతాను, నాకెట్ భయపడతాను. సాయంత్రం ఆడే కొనుక్కున్నాడు, నేను తలకాడే ఉన్నాం ఆ రోజు. ఇండియాలోనే లేదు, ఇండియాకి ఇంకా రాలేదని కూడా మాకు తెలుసు. నేను నీకేం తెలుసు రా వాలంటీర్, నీకు తెలుసు అసలు నన్ను క్వశ్చన్ చేస్తాను మా డాడీ. మా ధైర్యం చాలకన్నాడు అన్న, ఎన్ని కాల్సి ఫోన్ చేసింది కనీసం పట్టించుకొని ఒక నర్స్ అన్న, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక నర్స్ అన్న. ఎవరైనా ఊరికి
నా పేరు బాలమురళి. చనిపోయినాయను మా డాడీ బాలకృష్ణయ్య. 3 డేస్ బ్యాక్ రే హాస్పిటల్కి వెళ్ళినాడు. ఆయన గుండె దడక ఎక్కువగా ఉన్నదని టెస్టులు చేసుకునేదని పోయినాడు. టెస్టులు చేసి వాళ్ళు గొంతులో అంటే నోట్లో ఏదో వైరస్ ఉన్నది మీకు అని చెప్తాం. ఒక శైలిలో వాళ్ళు చెప్పినారు నోటు పుండు అనేది వాళ్ళు వైరస్ అని చెప్పుకుంటారు డాక్టర్లు. ఆయన ఎలాగనుకున్నాడో ఏమోమని తెలియదు. ఇంటికి వచ్చేకాడికి మాతో పలకకుండా మాట్లాడకుండా దగ్గరికి రావద్దు నాకు కరోనా వైరస్ వచ్చిందని చెప్పినారు డాక్టర్లు అని ఎక్కువగా భీతి పడిపోయినాడు. మేము దగ్గరికి వస్తే కూడా రానియకుండా రాళ్ళతో కొట్టడం గ్రామానికి ఎక్కువ అంటుకునేస్తుంది ఇది. నేను ఇంకా ఇమీడియట్లీగా చనిపోవాలి అని డెసిషన్ తీసుకునేస్తున్నాడు. ఆయనకి అవేర్నెస్ ఎక్కువ వీడియోస్ ఎక్కువ చేయనాడు కరోనా గురించి. ఈ మాదిరిగా ఉంటాయి సింప్టమ్స్, ఈ మాదిరి ఉంటాయి ఆ సింప్టమ్స్ అన్నీ నాలో ఉన్నాయి నాకు కరోనా వైరస్ అను మీకు వ్యాపిస్తుంది ఇలాగ చేయొద్దు మీరు నన్ను నా దగ్గరికి రావద్దు ప్రజలకు అంతా వచ్చేస్తుందని మమ్మల్ని ఇంట్లో వేసి బీగం వేసి మేము బీగాలు తీసుకొచ్చే లోపల హ్యాంగింగ్ చేసుకునేసినాడు. అంతకు ముందే నేను ఆయనకి చెప్పినాను కదా కాల్ సెంటర్కి ఫోన్ చేయను సార్ ఈ మాదిరిగా మా ఊర్లో ఒక అతను నేను వాలంటీర్ కూడా మా ఊర్లో ఒక అతను ఉన్నాడు ఆయనకి అవేర్నెస్ కల్పించండి. అవేర్నెస్ కల్పించుంటే ఆయనకి ఏదో ఒకటి 110 చేయను 101 180 చేయను 100 డైల్ చేయను అంటే ఎవరైనా ఒక రెస్పాండ్ అవుతారు ఆయన ఆశతో చేయను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ప్రాణాలు లాస్ట్ పోయినాయి. ఇంకా మీదట ఇటు జరగకుండా రెస్పాండ్ అవ్వండి అవగాహన కల్పించండి దయచేసి. అతను చనిపోయాడని ఈరోజు పేపర్లో వచ్చింది. కరోనా వైరస్తో చనిపోయాడని పేపర్లో వచ్చేసరికి మేము వచ్చాము. కానీ అతనికి కరోనా వైరస్ కాదు. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అతను రియా హాస్పిటల్కి ట్రీట్మెంట్ వెళ్ళాడు కాబట్టి అతను గొంతులో ఏదో పుండుందని అది వైరస్ వచ్చేటట్టుగా ఉందని అక్కడ డాక్టర్స్ అన్నారు. ఆ వైరస్ అంటేనే అతను కరోనా వైరస్ అనుకుని భయపడిపోయి ఇంటికాడికి వచ్చి పిల్లల్ని ఎంత భయపోయా కొట్టడం భార్య వాళ్ళు అంటారు అంటే నాకు వైరస్ ఉంది కరోనా వచ్చేసింది మీకు వస్తుంది అని భయపడి అతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అతనికి కరోనా వైరస్ ఏం కాదు. కరోనా వైరస్ అంటేనే అతనికి నోటికాడ గుడ్డ పెట్టుకొని దగ్గమన్నారని దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమన్నారు. అది ఏం చేస్తే అతను దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమంటానే అతను నాకు కరోనా వైరస్ వచ్చేసింది అని భయపడిపోయి ఇచ్చేసుకున్నాడు అంతే. మొన్న రూ హాస్పిటల్ తీసుకెళ్తే మేడంతో మాట్లాడేటప్పుడు వైరస్ ఫీవర్ అయ్యా అది నోటికి మాస్క్ వేసుకోవాలి అని చెప్పింది. దానితో అతను ఎలా అనుకున్నాడు అంటే నాకు కరోనా వైరస్ వచ్చిందేమో అని చెప్పి ఆదివారం అంతా మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. నా బిడ్డలను కానీ నన్ను కానీ దగ్గరికి రానివ్వకుండా దూరంగా తిరిగితే నా దగ్గరికి వస్తే నేను చనిపోతాను అట్టా చెప్తా ఉన్నాడు సార్. సరే అని చెప్పి మేము అతన్ని కాసుకునే ఉన్నాం సార్. తెల్లవారుజామున సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మమ్మల్ని ఇంట్లో పెట్టి గడి పెట్టేసి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి పొలంలో మా అత్త సమాధి దగ్గర చెట్టు ఉంటే దానికి ఇదైపోయాడు సార్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైరల్ ఫీవర్తో బాధపడుతున్న స్లమ్ ఏరియా అమ్మూర్తలేని అపోహలో ఉన్న జనం శ్రీకాళహస్తి పట్టణంలో 4వ వార్డు చెంబడివారి కట్ట ఏనుగుంట వైరల్ ఫీవర్ సోకడం వలన అక్కడ నివసిస్తున్న పెద్దవాళ్లు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ఉల్లంత గబ్బులు కుట్టే విధంగా అమ్మూర్తలేని ఉందని అపోహలో అక్కడ అందరూ ఉన్నారు. మురికి కాలువ ప్రవహించడంతో దోమలు ఎక్కువై ఒకరి నుండి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుందని దాదాపు 20 నుండి 30 దాకా వ్యాప్తి చెందుతుందని అధికారులు స్పందించి ఎంతైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అవునే మామా అమ్మతల్లని లాక్కొని వస్తాను సార్ చేయి పెట్టుకుని
జ్వరం వచ్చింది, ఇంజక్షన్ వేసుకొని వచ్చిన వెంటనే గుళ్ళలో వచ్చేసాయి. ఆ గుళ్ళలో వచ్చిన తర్వాత మళ్ళీ పోతే అవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినాయి, గాలి వాతావరణం వల్ల అనే కలికి మళ్ళీ పోయి ఇంజక్షన్ వేయించుకొని వస్తే తగ్గిపోయినాయి. మా అబ్బాయికి తగ్గిపోయినాయి. మళ్ళా స్కూల్కి వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళీ మా పాపకి నాకు ఒకేసారి వచ్చాయి. మేము పోయి ఇంజక్షన్ వేసుకొని వచ్చాము. ఇప్పుడు పర్వాలేదు, తగ్గినాయి. మొత్తం అంటే ఆ పక్కన నాకు తెలియదు, వచ్చాయి పిల్లలకి అందరికి వచ్చాయి, చిన్న పిల్లలకి అందరికీ వచ్చాయి. పోయి మేము ఇంజక్షన్ వేసుకొచ్చాము మా పక్క వాళ్ళ వారికే. మా పక్క వాళ్ళు ఎవరు పాలేదు, అందరూ తలుపులే వేస్తున్నారు. ఇది అమ్మతల్లి అనేది మేము మా అత్త చెప్పాం కదా, అమ్మతల్లి కాదు గొల్లలో అనే కలిపి మేము పోయి ఇంకా జగన్ వచ్చా ఆయన శాస్త్రం ఇందుకయ్యా నువ్వు ఫోటో తీయటమా.